దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 1:11 మీ దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా మాట తప్పనివాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయనకు అసాధ్యములైనవి ఏమియును లేవు. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన మేలులు మనందరి జీవితములలో జరిగించగలిగిన శక్తిమంతుడు. ఆయన మాటలు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమునై ఉన్నవి. మన దేవుడు మన పక్షముగా మనకు సహకారకుడై ఉండి తాను మనకు సెలవిచ్చినట్లుగానే మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును బహుగా ఆశీర్వదిస్తారు. ఆయన ఒక్కడే మనందరి పరిస్థితులను మార్చగలిగిన వాడు. మనుషులు మనకు ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు, కానీ వాటన్నిటినీ నెరవేర్చలేరు. అయితే మన దేవుని వాగ్దానములు సత్యమైనవి. ఆకాశము గతించవచ్చును, ఈ భూమియు మార్పు చెందవచ్చును, కానీ ఆయన మాటలు ఎన్నటికినీ గతించవు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను, ఎవరునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగల దేవుడు. ఆయన మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ తొలగించి మన దుర్దశను మనము మరచిపోవునట్లుగా చేసి మన చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించి మన బ్రతుకును మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేస్తారు. ఆయన మనలను ప్రేమించి మనకు చేయు మేలులు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మానవుని హృదయమునకు అగోచరకరములు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మొదటిగా పిన్నలనేమి, పెద్దలనేమి, ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. ఈనాడు మనలో చాలామంది దేవునికి భయపడితే భక్తిని చేయరు. ఒకవేళ భక్తిని చేస్తే దేవునికి భయపడరు. ఎప్పుడైతే మనము ఈ రెండూ కలిగి నడుచుకుంటామో అప్పుడే ఆయన ద్వారా ఆశీర్వదించబడతాము. అసలు దేవునికి ఎందుకని భయపడాలి? ఆయన చూచుచున్న న్యాయాధిపతి, మన క్రియలన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. మనము చేసిన పనులను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. మన క్రియలు దేవునికి ఇష్టముగా ఉంటేనే ఆయన ఆశీర్వాదాలను పొందుకోగలము. ఆయనకు ఆయాసమును కలిగించు మార్గములో మనము నడిస్తే నరకమునకు పారవేయబడతాము. అందలి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దేవునికి భయపడాలి. మరి ఎందుకని భక్తి చేయాలి? ఆయనే మనలను పుట్టించారు. మనము ఆయన ప్రజలము. తండ్రి వలె పోషిస్తూ, తల్లి వలె ప్రేమిస్తూ, కాపరి వలె నడిపించుచు, వైద్యుని వలె మనలను స్వస్థపరచుచు, మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి మన ప్రతి అక్కరలను తీరుస్తూ మనకు తృప్తికరమైన జీవితమును దయచేస్తున్నారు. కాబట్టే ఆయనను మనసార భక్తి చేయాలి. రెండవదిగా, మన మేలు కొరకు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధగా ఆలకించి ఆయన చూపించు మార్గములో మన పూర్ణ హృదయముతో నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారముగా నడుచుకున్న వారిని దేవుడు చాలా ఇష్టపడతారు. ఆయనకు అనుకూలముగా నడిచిన ఎందరో భక్తులకు ఆయన తోడుగా ఉండి
వారి పరిస్థితులను మార్చి వారిని స్వస్థపరిచి వారిని బహుగా ఆశీర్వదించారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మాకు సెలవిచ్చినట్లుగానే మమ్మను బహుగా అన్ని విషయాలలో ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.